కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. వీనవంక మండలం వల్వపూర్ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్న పిల్లలకు పోలియో చుక్కలు హుజరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ వేశారు. జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రేపటి పిల్లల భవిష్యత్తుకు నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయిద్దాం అనే నినాదంతో ముందుకెళ్తున్నామని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. చాక్లెట్ చాక్లెట్ ఏం కదా ఏం కదా ఇప్పుడు ఇంకొకటి ఇంకొకటి ఓకే ఇక్కడ కరెక్ట్ పడుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. తెలంగాణ ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు చుక్కల మందు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఒక ప్రజాప్రతినిధులే కాకుండా తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పుట్టిన పాప నుంచి 5 ఏళ్ళలోపు మరి పోలియో చుక్కలు వేయాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు ఈ పోలియో బాధితులు మనం అక్కడక్కడ ఈ గత 10-15 ఏళ్ళ నుంచి లేదు, అంతకు ముందు వెళ్ళిపోతే మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళని చూస్తూ ఉంటే ఇంత బాధాకరం ఉంటే ఈ భూమి మీద పుట్టినందుకు మరి ఆ కర్మ అనే విధంగా వాళ్ళని చూస్తూ ఉంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి మనం అందరం కూడా ఈ పోలియో చుక్క కార్యక్రమాలని ఎక్కువ స్పందన వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అందులో ఒక అధికారులే కాకుండా ఒక రాజనాయకులే కాకుండా మరి తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ పోషించుకుంటూ వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చుకుంటూ పోలియో చుక్కలు వేసుకుంటూ కూడా డాక్టర్ సూచన మేరకు వాళ్ళకి సంబంధించిన టీకాలు కూడా యథావిధిగా వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనందరం కూడా ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చి మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మనందరం కూడా ఇప్పటికే మున్సిపల్ పరిధిలో పాత మున్సిపల్ పరిధిలో కావచ్చు, కొత్తపల్లి కావచ్చు, ధర్మారం, బ్రాహ్మణపల్లి, ఆబాద్, జమ్మికుంటలో, మోతగూడ గ్రామంలో, హై స్కూళ్ళలో ఎన్నో దిక్కులో కూడా సెంటర్లు కూడా పెట్టడం జరిగింది. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున పిల్లలను మరి పోలియో చుక్కలు వేయించవలసిందిగా కోరుకుంటారు.